హలో, హాయ్, నేను. చెప్పు. రేపటితో మనం కలిసి 100 రోజులు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం? దీనికి కూడా సెలబ్రేషన్ చేసుకుంటారా? నీ కథను సినిమాగా తీసి అది 100 రోజులు అన్నప్పుడు చేసుకుందాం సెలబ్రేషన్. షట్ అప్. టాపిక్ డైవర్ట్ చేయకు. సెలబ్రేషన్ ఎలా చేసుకుందాం అది మాత్రం చెప్పు. ముందు ఎవరి డబ్బుతోనో చెప్పు. నా డబ్బుతోనే. అలానో బాగుంది. అప్పుడు నీ ఇష్ట ప్రకారం సెలబ్రేషన్ చేసుకుందాం. సరే, ఒక అమ్మాయి ఎలా ఉంటే బాగా ఇష్టపడతావు? బట్టలు లేకుండా ఉంటే ఇష్టపడతాను. అలాగా ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నో నో, జస్ట్ జోక్ చేశాను అంతే. అయితే సీరియస్గా చెప్పు, ఒక అమ్మాయి ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? నాకు నచ్చిన అమ్మాయి నేను మెచ్చిన అమ్మాయి. పియానో ప్లే చేస్తుంటే నాకు బాగా ఇష్టం. అయితే రేపు మార్నింగ్ నేను మ్యూజిక్ క్లాస్ లో ఉంటాను, అక్కడికి వచ్చి మరి ఒక అబ్బాయి ఏం చేస్తే ఇష్టమో నన్ను అడగవా? అది కూడా నువ్వే చెప్పు. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ రోజ్. అది మా క్లాస్ జరుగుతుండగా అందరి ముందు నాకు ఇవ్వాలి. మరి సెలబ్రేషన్ అక్కడ అక్కడే డిసైడ్ చేద్దాం. ఓకే. కొంచెం సౌండ్ ఎక్కువైంది, ఏమనుకోకండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, టేక్ దిస్. ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్. బాయ్. హలో, దీన్ని వాడండి, ఎయిడ్స్ నుంచి రక్షణ పొందండి. ఇదంతా మీ శ్రేయస్సు కోసమే. నేను మొదటిసారి రైల్వే స్టేషన్లో ఏమని చూసినప్పుడు చాలా బాధగా కనపడేది, కానీ ఇప్పుడు ఏమిలో చాలా మార్పు కనపడుతుంది. బహుశా తన బాధలన్నీ మర్చిపోయి ఉంటుంది, తనకి ఎక్కడ అవసరం కూడా ఉండదనుకుంటా. ఇప్పటికైనా మా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నావా? తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను సార్. తండ్రిని నేనే తెలుసుకోలేకపోయా, నువ్వేం తెలుసుకుంటావు? మా అమ్మాయిని ఇష్టపడుతున్నావా? అంటే అది నేను తన్ని చెప్పక్కర్లేదు. అర్థమైంది. అసలు నీ వయసు ఎంత? నీ కాలేజీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు. ఇదేంటి? చూసారా, ఇలాంటివి పెట్టుకుని మన అమ్మాయితో తిరుగుతున్నాడు. కాస్త గట్టిగా ఇవ్వండి. ఇంకెప్పుడు మా అమ్మాయితో తిరగద్దు. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అయ్యో, ఇలాంటి వ్యధతో ఇంకోసారి తిరిగితే చంపేస్తా. అర్ధరాత్రి దాకా అబ్బాయిలతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈయనేమో తాగడం పడిపోవడం, నీ గురించి నీ తిరుగుడు గురించి అస్సలు పట్టించుకోరు. అబ్బాబ్బాబ్బా, ఏంటి నీ నసా? ఇక్కడికంటే బయట ప్రశాంతంగా ఉంటుంది. పోనీ లేని ఊరుకుంటే నా మాట వినేట్టు లేవు. రేపే మా తమ్ముడిని పిలిపించి నీ సంగతి తేలుస్తా.
ఎక్కడ సార్ మీ ఫ్రెండ్? రెండు రోజుల నుంచి మీరు ఒక్కరే వస్తున్నారేంటి? తను ఇంకా నన్ను మళ్ళీ కలవదేమో, వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చుంటారు. అయినా అసలు మేమిద్దరం కలిసి చేసిన తప్పేంటి? హలో, అర్జెంట్గా నువ్వు స్పైస్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్కి రా. ఎక్కడ? స్పైస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే వస్తున్నా.